నమస్తే గారు నమస్తే ఏదైనా ఏదండి మంచి కథ చెప్పండి అండి అమాయకులు కథ ఒక ఊళ్ళో పల్లెటూరు మున్సపు గారు భలే గట్టివాడట చాలా గట్టివాడు మంచి గోపిష్టివాడు అయితే సరే ఇక అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు గ్రామాధికారులుగా ఉన్నప్పుడు కొంచెం జనాలు భయపడతారు కదా అయితే ఆ ఊళ్ళో మామూలు కులవృత్తుల వాళ్ళు వాడు కమ్మరి వాళ్ళు మేదరి వాళ్ళు కుమ్మర్లు ఒక్కొక్క కుటుంబం ఉంది మామూలుగా ప్రతి ఊళ్ళల్లోనూ అలాంటి వాళ్ళు ఉంటారు ఈ కమ్మర్లు కుమ్మర్లు మేదర్లు వీళ్ళంతా ఎందుకు పనికొస్తారు గ్రామానికి గ్రామంలో అందరికీ కావాల్సిన తడికలు చేటలు బుట్టలు గంపలు ఇవన్నీ అల్లిపెట్టటము అల్లటము తర్వాత ఎవరైనా వెళ్ళిపోతే పాడి కట్టడము దానికి మేదరవాళ్ళు మేదరవాళ్ళు వాసాలువి కొట్టుకొచ్చి కట్టలు కట్టటము అవన్నీ వాళ్ళు చేస్తారు కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు కుండలు చేస్తారు వీళ్ళకి కావాల్సిన పాత్రలు ఇప్పుడంటే స్టీలు ఈ తళ్ళు వచ్చినాయి అప్పుడే ఉన్నాయి కోటి కూరకోటి చారుకోటి అన్ని మంచి మంచినీళ్ళకి కడవలు ఇన్ని కావాలి అవునవును ఇటుకలు ఆ పనులు కూడా ఉంటాయి కదా కుమ్మరి వాళ్ళు ఒక కుమ్మరి కుటుంబం అక్కడి నుంచి కమ్మరి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఆ గనప సామాన్లు చేస్తారు చాకులు కత్తులు కటార్లు నాగళ్ళు కక్కు కొట్టటాలు పిడిపోతే కొత్త పిడి వేసి పెట్టటాలు ఇలాంటి పనులన్నీ కుమ్మరు కమ్మర్లు బండి బళ్ళకి ఇరుసు కట్టడము బళ్ళకి ఇరుసులు కావాలి కదా అదే పట్టికలు చక్రాలకి ఆ పనులన్నింటికి బండి చక్రాలు కొట్టు పెట్టటము వాటన్నిటికీ వీళ్ళు అయితే నడుస్తుంది ఒకనాడు ఏమైందట ఇక అమ్మరి పని చేసామన్నా మేదర్ పని చేసే బుచ్చయ్య ఊరెళ్ళే ఊరెళ్ళేసరికల్లా ఆ రోజు వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి వెళ్ళాడు రాత్రికి రాల మర్నాడు కూడా లేదు తెల్లవారేసరికల్లా ఊళ్ళో ఒక పెద్ద మోతుపరి గారి తల్లి చచ్చిపోయింది ముసలావిడే అయ్యో ముసలావిడ పోయేసరికల్లా సరే ముందంతా ఇవో వ్యవహారాలు అవి ఇవి చూశారు మధ్యాహ్నం అయ్యేసరికి లేవదేండి లేవదీయండి అన్నారు లేవదీయాలంటే వాడు రావద్దు మేదరువాడు పాడు కట్టాలి కదా అక్కడి నుంచి శివయాత్రకు కావాల్సినటువంటి సాధనానికి లేడు చిందులు దొక్కాడు మున్సబ్ గారు తేరి ఇంత పని చేస్తాడా ఇట్టా ఊరు వెళ్ళిపోతాడా ఇప్పుడు ఎటా ఇప్పుడు ఎటా అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రయత్నం చేసి పక్క ఊళ్ళో ఒక మేదర్ని ఎవరినో పట్టుకొచ్చి వాడితోటి కట్టించుకుని ఏదో చేశారు ఏదో చేశారు కుమారి వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కుండ కావాలి కదా అవునవును ఈ పట్టుకెళ్ళడానికి నిప్పు పట్టుకెళ్ళడానికి కావాలి మళ్ళీ అక్కడ ఏదో అవసరపడుతుంది వ్యవహారాలు చాలా ఉన్నాయి సరే దాంతో మర్నాడు మూడో రోజు పొద్దున వచ్చినటువంటి ఆ మేదర్ బుచ్చయిని మున్సబు గారు చెడ తిట్టి పోసాడు ఊరికి ఒక్కగానొక్క మేదరివి వెళ్ళిపోతే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వార్షికాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పద్ధతులనమాట అంతా సంవత్సరానికి పదిహేసి బస్తాలు వాళ్ళకి ఇచ్చేయటం వాళ్ళు ఇంటో ఏమన్నా ఉన్నా పోయినా అలాంటి లెక్కే ఉండదు ఈ పనుల వాళ్ళ కుల కులవృత్తుల వాళ్ళకి అంతా కేజీ బస్తాలు ఇచ్చేయటం సాకళ్ళకు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు అక్కడ నుంచి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇన్ని కుంచాలని వడ్లని అవని ఇవని చేయటం రోజు అన్నం పెట్టే కుటుంబాలు కొన్ని మజ్జిగ పోసే కుటుంబాలు కొన్ని కొల్లలు మజ్జిగలు పోయటాలు అట్లాంటి పద్ధతులు ఉండేవి వాళ్ళ కుటుంబాలకు పోషణ వీళ్ళే ఓకే ఆగంటి తెగ తిట్టాడు తిట్టిపోసాడు ఈసారి కనుక నువ్వు ఇట్ట చెప్పా పెట్టకుండా ఊరెళ్ళిపోయావంటే చూసుకో నీ వాచకం కోసేస్తాం ఇంకా అని కేకలేసాడు కొన్ని రోజులు గడిచిపోయాయి కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు మేదర్ బుచ్చేకి కుమ్మరి రంగడికి వీళ్ళిద్దరికీ పట్టణం వెళ్ళే పని పడి ఇప్పుడు భయం భయం పట్టుకుంది పుసుకుని ఊరు దాటేమనుకో ఎవరికైనా ఏదైనా ఏం చెయ్యాలి బాగా ఆలోచించుకున్నారు ఇద్దరు ఎల్లుండి ఊరెళ్ళాలి సరే లేరా ఓ పని చేద్దాము వెళ్ళే ముందు నాలుగు మోతుబర్లు ఇల్లున్నాయి తల ఒక ఇంటి ముందు ఒక రెండు పాడలు సిద్ధం చేసి తల నాలుగు కుండలు రెండు కుండలు పెట్టేసేసామంటే వాళ్ళు వచ్చేదాకా పని గడుపుకుంటారు ఒకవేళ మనం లేకపోయినా అని చెప్పి సాయంకాలం చీకటి పడేసారు కల్లా పాడలు రెడీ చేసుకుని నాలుగేళ్ల ముందు నాలుగు రోళ్ళు నాలుగు పెట్టేసి ఒక నాలుగు ఒకటే నాలుగు ఒక పాడలు నాలుగు పాడలు తల రెండు కుండలు పెట్టేసేసి రాత్రి చీకటి మట్న బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఏమైంది ఆ రోజు మధ్యాహ్నం మున్సప్ గారికి భార్యకి ఒంట్లో బాగుంట్ల ఆయనకి పై ఊళ్ళో ఆయన మేనత్త మానవరాలతో ఎవరిదో వివాహం ఉంటే అది చూసుకుని చూసుకుని వైద్యుడిని ఒకరిని వెంబడి పెట్టుకొస్తాను వస్తాను బాగుండలేదు అన్నాడు సరే బయూరు నుంచి తెచ్చుకోవాలి వైద్యుడిని ఈయనేమో మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు ఆయనకి తెలియదు ఈ పాడల వ్యవహారం ఆయన ఏం చేశాడు రాత్రికి బాగా చీకటి పడ్డాక ఈ వీళ్ళిద్దరు వెళ్ళిపోయినాక బండి వేసుకు వచ్చాడు ఆ రోజుల్లో ఏముంది ఒంటే దుబ్బళ్ళు లేదా ఒంటి గుర్రబళ్ళు ఉండేవి జట్కాలు ఉండేవి దీపం వెలుగులో రోడ్ల మీద వచ్చేసేవి ఆయన వైద్యుడిని కూడా వెంబడి పెట్టుకు ఈయన బుంసభగ గారు తన వాకిట్ట దిగంగానే వాకిట్లో పాడి కనపడిందిపోయాడు ఆయన ఆవిడ అయిపోయింది మధ్యాహ్నం ఉంటో బాగుండా వైద్యుని తెచ్చేసరికి పెళ్ళాం వెళ్ళిపోయింది వాకిట్లో ఎవరు లేరు వాళ్ళేమనుకున్నారు ఆయన వస్తాడని వాకిట్లో పెద్దలాంతరు వెలిగించి పెట్టారు ఈయనకు ఆ చీకటి మాటన అక్కడ ఒక చాప చుట్ట ఉంటే అది ఇదేనని భావించి అందుకే పెద్ద దీపం పెట్టారని వాడు కూడా సిద్ధంగా ఉంది రెండు కుండలు సిద్ధంగానే లాభో అది పోసే ఇంత పని చేసావే వస్తుని దుంప తెగ వైద్యుండి తెచ్చేదాకా మేమే అని పెద్ద పెట్టాడు బాగా పెద్ద పెట్టి ఏడ్చేశారు పక్క వీళ్ళల్లో అరుగుల మీద పడుకున్న వాళ్ళ హడిలు పోయి లేచారు ఏమిటి ఏమిటి ఏదో అయిపోయిందని ఇంకేముంది మున్సపు గారు పెళ్లాం పోయిందని అందరు లేచి వచ్చేసారు రావు ఈ వైద్యుడు ఉండాలో వద్ద తను ఎవరి కోసం చూడ్డానికి వచ్చాడో ఆవిడ పోయింది ఇంకెందుకు బయటపై పెద్ద పెద్ద శోఖండాలు వినపడేసరికి మున్సపు గారు పెళ్ళాము అమ్మ ఇద్దరు తలిపేసుకుని లోపల పడుకున్నారు బయట శోకాలు వినపడేసరికి అలా బండి వచ్చినప్పుడు తెలుస్తుంది బండి ఆ గుర్రాలు కదులుతున్నాయి మూలమౌత్ మధ్య మధ్యలో గిల్లు గిల్లు అంటుంటే బాబోయ్ బండి వేసుకుని వెళ్ళాడు ఏమైనా ముంచుకొచ్చిందో ఏమిటో బండితో సహా తీసుకొచ్చేసినట్టున్నారు ఓర్ నా అని ఆవిడ ఏడుచుకుంటూ అని నా కొడుకో పోబోయేవరో అని ఆవిడే తల్లి భార్య బయటకు వచ్చేసారు లభో అది అని వాళ్ళే ఏడుపు వీళ్ళు ఏడుపు ఈవిడే పరిగెత్తుకుంటూ ఉరం దా ఉరబండి దాకా వెళ్ళి బండి అనుకుని ఏడుస్తున్న మొగుడిని కావిట్టేసుకుని నా మొగుడో అని ఈవిడే నా పెళ్ళామో అని ఆయన ఒకళ్ళొకళ్ళు కావలిచ్చుకున్నారు పోయారు ఇంతలో ఒకళ్ళు అర్థమైంది ఇదేమిటి ఏమిటి ఎవరి కోసం ఎవరేడుస్తున్నారు ఇద్దరు ఉన్నారు ఎప్పుడైతే ఈ మున్సభ గారి పెళ్ళం పోయింది అన్న వార్త బయటకు వచ్చిందో మోతబర్లకి ఖబరి వెళ్ళిపోయింది వాళ్ళు బయటకు వచ్చి తమ ఇంటి వాకిట్లో ఉన్న పాడల్ని కుండలు చూసి వాళ్ళని కనుక్కుపోయాడు మన ఇంటి ముందు పెట్టున్నాయి ఏమిటా మున్సభ గారు పెళ్ళం పోతే మా ఇంటి ముందు పాడలు కుండలు ఏమిటో ఈ సంగతి కనుక్కుందామని ఆయన పోయాడో ఆవిడ పోయిందో ఢిల్లీలో అందరూ వచ్చేసారు వచ్చేసేసరికి ఇంకేముంది అసలు వాళ్ళిద్దరు బతికే ఉన్నారు పాడే మాత్రం అక్కడ అక్కడున్నాయి అక్కడి నుంచి ఒక గంటకి అందరూ స్థిమిత ఇంట్లో నుంచి వెళ్ళి మంచి ముంచుకుని తాగారు అందరూ నిలబడ్డారు తీరా చూస్తే వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు పని వాళ్ళు వాళ్ళు అందరు ఇళ్ళ వాకిళ్ళల్లో ఒక అన్నం గారి వాకిట్లో కూడా ఉన్నాయి పెదరెడ్డి గారి వాకిట్లో ఉన్నాయి అని చెప్పి చెప్పేసారు కల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు ఏం సరే అందరూ వాళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుని పడుకున్నారు తెల్లారు లేదు మూడో రోజు పొద్దున్నే మన వాళ్ళు వచ్చారు ఏరా మీ దుంపల్దేగా ఈ పాడలు కుండలు పెట్టారు అంటే మేము ఊరెళ్ళాం బాబు ఓవేళ అవసరమైతే ఎక్కడికి వెళ్తారు మీరు పై ఊళ్ళకి వెళ్ళలేరు కదా అందుకని జాగ్రత్తగా పెట్టి పాడేకుండా ఎప్పుడు చేయాలి అప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో చేయాలి కదా అక్కడి నుంచి తెగదిట్టి వాటిని ఎక్కడో చేట్లో భారేయించారనమాట తర్వాత నుంచి ఇలా కాదు ఇంకొక కుటుంబాన్ని తెచ్చుకుందామని ఇంకొక కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఇచ్చిన అల్లుళ్ళని వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు కథ కంచికి మనం ఇంటికి నమస్తే అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి